వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఇప్పుడు మన ముందు పుష్పలో జక్కారెడ్డిగా మనల్ని అలరించి ఆకట్టుకొని ఈ మధ్య వచ్చినటువంటి రాజధాని ఫైల్స్లో నందిగం సురేష్ క్యారెక్టర్లో జీవించి ప్రేక్షకులు మనం పొందిన నటుడు మన ముందున్నారు. ఆయన వైజాగ్ నుంచి వచ్చినటువంటి షణ్ముఖ్. చేసింది చాలా తక్కువ సినిమాలైనా కూడా పుష్ప, తర్వాత ఇప్పుడు రాజధాని ఫైల్స్ తోటి మంచి నటుడు అనిపించుకున్న ఆయన అక్కడిని అసలు సినిమాలోకి ఎలా వచ్చారు, ఆయన ప్రస్థానం ఎలా కొనసాగుతుంది, ఎందుకు ఆయన చాలా తక్కువ సినిమాల్లోనే కనిపిస్తుంటారు, మునుముందు ఏ ఏ సినిమాల్లో చేయబోతున్నారు, పుష్ప 2లో ఆయన పాత్ర ఎలా ఉండబోతుంది, ఈ విషయాలన్నీ ఆయన నటుద్వారా తెలుసుకుందాం. నమస్తే షణ్ముఖ్ గారు, చాలా సంతోషం ఇలా మా స్టూడియోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మధ్య వచ్చినటువంటి రాజధాని ఫైల్స్ ఒక ప్రయోజనం కోసం, అంటే అమరావతి రైతుల బాధ వాళ్ళ క్షోభని ఆవిష్కరిస్తూ భాను తీసినటువంటి, డైరెక్ట్ చేసినటువంటి ఆ సినిమాలో మీరు ఒక కీలక పాత్ర చేశారు, ఒక నెగటివ్ రోల్లో అది కూడా. సో ముఖ్యమంత్రికి అనుంగు కుడిభుజం లాంటి ఒక పాత్రలో రాణించారు. అందరూ కూడా ఆ పాత్ర చూసినారు, ఈయన ఇది నందిగం సురేష్ క్యారెక్టర్ కదా అని చెప్పేసి అనుకున్నారు. అందులో పేర్లు అయితే ఎవరికి కూడా పేర్లు లేవు, బట్ అప్పుడున్న ఆ సిచ్యువేషన్లో అప్పుడు రైతులు అనుభవించినటువంటి, రైతులు ఎదుర్కొన్నటువంటి, వాళ్ళని ఎవరైతే కష్టాలు పెట్టారో వాళ్ళని చూసుకున్నారు కాబట్టి ఇట్లా జనాలకు అలా అనుకున్నారు. సో ఆ సినిమా అనుభవం అనేది, ఆ సినిమా చేయకముందు చేసిన తర్వాత షణ్ముఖ్ ఎలాంటి ఫీడ్బ్యాక్ అందుకున్నాడు జనాల నుంచి? అంటే డెఫినెట్గా సార్, అంటే ఒక నటుడికి జనరల్గా, అంటే అది ఏ సినిమా, ఏ కథ, ఏ జోనర్కి సంబంధించిందని పక్కన పెడితే, సినిమా చేస్తున్నప్పుడు షూటింగ్లో ఒక కంఫర్ట్నెస్ ఉండాలి ఆర్టిస్ట్కి. కంఫర్ట్ అంటే వాళ్ళు ఇచ్చే కంఫర్ట్స్ అని కాదు, క్యారెక్టర్ పరంగా ఒక ఫ్రీడమ్ ఉండాలి. అదైతే నాకు ఖచ్చితంగా ఈ సినిమాలో ఉంది సార్. అంటే డైరెక్టర్ గారు, అంటే ఆయన క్యారెక్టర్ చెప్పడం కానీ, అక్కడ మనకు ఫ్రీడమ్ ఇచ్చి క్యారెక్టర్ని ఎలాగైనా పోర్ట్రే చేయమని ఆ పద్ధతి కానీ. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు చెప్పినట్టు అందరూ ఫోన్ చేసి బాగుందని చెప్పడం, అది ఏ క్యారెక్టర్ అదే అది అంత అది పక్కన పెడితే కనుక క్యారెక్టర్ పరంగా అయితే నేను సాటిస్ఫైడ్ జనరల్గా. అదే అంటే మీరు మామూలుగా అంత తొందరగా సినిమాలు చేయరు. అవునండి, అవును. పాత్ర బాగా నచ్చితేనే మీరు చేస్తారని చెప్పేసి విన్నాను. ఈ పాత్ర చేయడానికి, అంటే రాజధాని ఫైల్స్ అనేది ఒక రిలీజ్ అయిన తర్వాత అసలు రిలీజ్ అవుతుందో లేదో కూడా ఒక డౌట్ ఉండేది. అవునండి. ఎందుకంటే ఆ పాలకుల మీద వ్యతిరేకంగా తీసిన సినిమా కాబట్టి పాలకులు ఆ సినిమాని అడ్డుకుంటారు అనేది ఒక ఉంటుంది కదా. ఆ సినిమా మీకు ఆఫర్ వచ్చినప్పుడు, సో ఈ ఏమైనా సందేహించారా రేపొద్దున ఏదైనా సమస్య రావచ్చు అని చెప్పేసి? అంటే సార్, నిజానికి సినిమా ఆఫర్ వచ్చినప్పుడు ఇది ఇలాంటి సినిమా, అంటే ఇలా చేస్తున్నారు, కొంచెం పొలిటికల్ పరంగా ఉంటుంది, సో కొంతమందికి యాంటీగా ఉంటుందనే విషయం నాకు తెలియదు. అప్పటికైతే నిజంగా నాకు తెలియదు. ఓకే, సినిమా స్టార్ట్ అయిన తర్వాత తెలిసింది. ఓకే, ఇది మీరు చెప్పిన ఏదైతే పేరు, ఎవరైతే ఆయన పేరు చెప్పారో, ఆ ఊర్లో చేస్తుంటే అందరూ వచ్చిన జనాలు వచ్చి మీరు ఆయనలో ఉన్నారంటే అప్పుడు ఓహో అవునా అని నాకు అప్పుడు తెలిసి అనమాట. దాని తర్వాత మాట్లాడడం అది కాబట్టి అప్పటికే స్టార్ట్ అయిపోయింది కాబట్టి. కానీ కథ పరంగా నాకు ఫస్ట్ చెప్తున్నప్పుడు కథ పరంగా చెప్పారు, కథ అన్నట్టు చెప్పారు, రియల్ ఇన్సిడెంట్ అని నాకు తెలియదు స్టార్టింగ్. ఓకే, ఎందుకంటే అప్పటికి వాళ్ళు కొంచెం ఎక్స్పీరియన్స్ అయ్యారంటే కొంతమందికి చెప్తే కథ కొంచెం భయపడ్డం, సో అందుకని అందుకో మరి ఎందుకో తెలియదు. కానీ నాకైతే రియల్ ఇన్సిడెంట్ అని చెప్పలేదు, ఒక కథ, సినిమా కథ పరంగా చెప్పారు, దాంట్లో నా క్యారెక్టర్ పరంగా చెప్పారు. కథ నచ్చింది, క్యారెక్టర్ నచ్చింది, బాగుందనుకున్నాను, సో అలాగా చేయడం. ఒకవేళ ముందే కనుక తెలిసినట్లయితే ఏం చేసి ఉండేవాళ్ళు, ఇది పలానా సినిమా అని చెప్పేసి తెలిసి ఉన్నట్టు? జనరల్గా అయితే ఇంటర్వ్యూలో మనం వేరేలా చెప్పచ్చు, కొంతమంది అయితే ఏం చెప్తారు జనరల్గా, నేను చేయకపోతే వేరే వాళ్ళు చేస్తారో, లేదంటే సినిమాకి అదే ఉండదు అని చెప్తారు. కానీ నిజంగా ఒకవేళ నాకు చెప్తే కనుక ఎందుకు రిస్క్ అని అనుకున్నాను నేను, అదే నిజం మాట్లాడుకుంటే. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లేని, అంటే అంత బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆర్టిస్ట్ ఏం కాదు నేను, ఇంకా ఎప్పుడే స్టార్ట్ అయ్యాను, ఎందుకు అన్నాను అంటే అనవసరం గొడవలు ఎందుకు అనే మైండ్ సెట్తో ముందే తెలిస్తే కనుక వద్దని అనుకున్నవాడిని. ఏదైనా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అట్లాంటి ఉందా మీ వాళ్ళకి ఏమన్నా? లేదు, మీ ఇంట్లో ఎవరు లేదు? లేదు, ఎవరు పార్టీలో ఉండటం కానీ క్రియాశీలకంగా ఏం లేదు. ఏం లేదు, ఏం లేదు. అందుకే
ఒకవేళ ఒకవేళ అలాగే ఉండుంటే కనుక అప్పుడు నేను ధైర్యం చేసి చేసేవాడినేమో, కానీ చిన్నప్పటి నుంచి కూడా అటు సైడ్ అసలు మాకు ఎవరికి ఎలాంటి ఇది లేదు, మా ఫ్యామిలీ పరంగా కానీ నా ఫ్రెండ్స్. సో ఎందుకు అంటే ఊరికనే అని నేను ముందే చెప్పుంటే కనుక నేను ఆలోచించేవాడినేమో. అదే ఒకటికి రెండు సార్లు ఆలోచించేవాడిని, అంటే కథ బాగుంది, క్యారెక్టర్ బాగుంది, కానీ ఎందుకు నేను ఆలోచించేవాడిని ముందైతే కనుక. తర్వాత ఒకసారి ఒప్పుకున్న తర్వాత షూటింగ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంక మనం ఏం చేయలేం కాబట్టి నేను. ఆ ప్రమోషన్లకు కూడా అందుకే దూరంగా ఉన్నారా? లేదు లేదు, ప్రమోషన్ విషయంలో యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ మీట్ వరకు వాళ్ళు చేద్దామా వద్దా అన్న దీంట్లో ఉన్నారు ప్రమోషన్. తర్వాత మళ్ళీ క్యాన్సిల్ అయింది అది ప్రెస్ మీట్. సో క్యాన్సిల్ అయిందని నేను వైజాగ్ వెళ్ళాను. వైజాగ్ ఏ రోజు అయితే వెళ్ళానో ఆ రోజు మార్నింగ్ మళ్ళీ ఫోన్ చేశారన్నమాట ఇలా ఉందని, నేను వచ్చాను అని అన్నమాట. సో దానివల్ల రాలేకపోయాను, లేదంటే నేను వచ్చాను. ఓకే, సో ఎందుకంటే ఆల్రెడీ ట్రైలర్లో అంతా కనిపించిన తర్వాత మనం ప్రెస్ మీట్కి వచ్చిన రాకపోయినా తెలియదు కదా. అదేలేండి. సో మీకు వ్యక్తిగతంగా ఒక నటుడిగా ఆ పాత్ర అనేది, అంటే మీకు వచ్చిన ఆ రికగ్నిషన్ ఏదైతే ఉందో ఈ సినిమా, ఏమనిపించింది మీకు? అంటే అదే రిలీజ్ అయిన తర్వాత కూడా మిమ్మల్ని అందులోనే చూసుకున్నాం అనేది అట్లా వచ్చిందా? అట్లా లేదు, అవునండి. అంటే నాకు పర్సనల్గా వచ్చిన ఫీడ్బ్యాక్లు అంటే నా ఫ్యామిలీ, అంటే మా ఇంట్లో కానీ నా ఫ్రెండ్స్ కానీ చూసిన వరకు ఇప్పటివరకు నేను చేసిన క్యారెక్టర్లు ఒకలాంటిది అయితే ఈ క్యారెక్టర్ కొంచెం ఓపెన్ అయిపో, అంటే కొంచెం ఓపెన్ అయ్యి చేసే క్యారెక్టర్ చాలా బాగుంది పర్ఫార్మెన్స్ అనే దానికి కారణం కూడా మళ్ళీ అదే చెప్పాను, స్టార్టింగ్ చెప్పినట్టు డైరెక్టర్ ఇచ్చే ఫ్రీడమ్. సో మనం వేరే సినిమాలు చేస్తున్నప్పుడు, అంటే కొంచెం పెద్ద సినిమాలు చేస్తున్నప్పుడు అంత ఫ్రీడమ్ ఉండదండి, ఎందుకంటే చుట్టూ ఒక 500 మంది జనం ఉంటారు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉంటారు. మనం ఏదో డిఫరెంట్గా చేద్దాం అని ట్రై చేసి ఒకటికి రెండు టేక్లు ఏమైనా అయితే కనుక ఎందుకు ఎవరేమనుకుంటారని ఒక పెద్ద సినిమా పెద్ద సెట్లోని. సో ఈ సెట్లోని అంత మనకి ప్రెషర్ పెట్టే పరిస్థితి లేని లేవు, చాలా హ్యాపీగా షూటింగ్ జరిగిందన్నమాట. సో పర్ఫార్మెన్స్ వైజ్ కూడా అందుకే బాగుందని నా ఉద్దేశం. అవునా? ఓకే. ఈ డబ్బింగ్ చెప్పేటప్పుడు కానీ ఫ్రీగానే అంతే, చాలా ఫ్రీగా. అదే ఈ సినిమా వల్ల అంటే మీకు ఏమైనా ఇబ్బందులు రావటం కానీ ఏదైనా జరిగింది? ఏం లేదు కదా, ఎవరో ఏం లేదు. సో ఓన్లీ నటుడుగా సినిమా చేశారు, దాంతో అది అయిపోయింది. అది నేను ఒకసారి కమిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాని గురించి ఆలోచించలేదండి. ముందు ఒకవేళ చెప్పుంటే నేను ఆలోచించేవాడినేమో, అదే అప్పుడు కూడా అంటే భయపడ్డా, రెండు మూడు సార్లు మళ్ళీ ఒప్పేసుకున్నవాడిని. కమిట్ అయిపోయిన తర్వాత మనం దాని గురించి ఆలోచించి వేస్ట్, సినిమా స్టార్ట్ అయిపోయిన తర్వాత వేస్ట్. అదే అంటే మీకు అటు పాత్ర పరంగా రెమ్యునరేషన్ పరంగా కూడా మీకు ఓకేనా? అంత బాగుంది, చాలా కంఫర్ట్గా ఉంది. ఈ సినిమా కంటే ముందు మీరు పుష్ప అనే సినిమాతోటి ఎక్కువ లైమ్ లైట్లోకి వచ్చారు నాకు తెలిసినంతవరకు. అంతకుముందు మీరు ఏం సినిమాలు చేశారు అనేది కూడా పెద్దగా కనిపించేవాళ్ళు, కానీ మీరు ఎవరు ఇతరం అని చెప్పేసి అట్లా పెద్ద ఎక్కువగా మీరు ఫోకస్లోకి రాలేదు. పుష్పలో ఏదైతే చేశారో ఆ కొండారెడ్డి తమ్ముడే కదా, జక్కారెడ్డి క్యారెక్టర్. సో ఆ పాత్రతోటి ఎవరై నటుడు అని ఎక్కువ మంది ఫోకస్లోకి పడ్డారు. సో ఆ సినిమా యాక్చువల్గా మిమ్మల్ని షణ్ముఖ్ అనే పేరుని జనాలకి సుప్రసిద్ధం చేసిందంటే పుష్పనే. అవునండి, కరెక్ట్. సో ఇప్పుడు మీ క్యారెక్టర్ అందులో కంటిన్యూ ఉంది. అవునండి. సో పుష్ప 2లో ఎలా ఉంది, ఉందా మీ క్యారెక్టర్ కొనసాగింపు ఉందా? పుష్ప 2లో క్యారెక్టర్ ఉందండి, షూటింగ్ అవుతుంది, ప్రస్తుతానికి కూడా షూటింగ్ అవుతుంది. ఓకే. సో చాలా అంటే మీకు సుకుమార్ గారి సంగతి తెలుసు. అవును. సో పార్ట్ 1 హిట్ అయింది కాబట్టి, చాలా పెద్ద హిట్ అయింది కాబట్టి పార్ట్ 2కి ఇంకొంచెం బాధ్యత ప్రెషర్ పెరుగుతుంది వాళ్ళ మీద. సో ఇంకొంచెం జాగ్రత్తగా చేస్తున్నారు అన్నమాట. సో ఆయనతో పనిచేయడం ఎలా అంటే నాకు తెలుసు మామూలుగానే ఆయన అనుకున్నది అనుకున్నట్లు వచ్చేదాకా ఎన్ని టేకులైనా, 10 కాదు 20 కాదు 30 టేకులైనా తెస్తాడు ఆయన. సో రసం పిండేస్తాడు ఆర్టిస్టుల నుంచి, కానీ ఆర్టిస్టులు తిట్టుకునే సందర్భాలు కూడా ఉంటాయి. అంటే చేసిందే పదే పదే చేయాల్సి రావటం అనేది ఎవరికైనా కొంచెం ఇసు కలిగించే విషయమే అది. అంటే అది అంటే ఫైనల్గా బెస్ట్ ఉంటుంది, అవుట్పుట్ బెస్ట్ ఉంటుంది కదా. కానీ మీకు అలా ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయా? నేను ఇబ్బంది పడ్డానని చెప్పడం కరెక్ట్ కదండి, ఎందుకంటే నాకు పుష్ప వల్ల నాకు అంటే బ్రేక్ కానీ లైఫ్ కానీ పుష్ప వల్ల వచ్చింది కాబట్టి నేను ఇబ్బంది పడ్డానని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఓకే. అంటే కరెక్టే, టేక్స్ ఎక్కువ అవుతాయి కానీ ఫైనల్గా మనకి బెటర్ ఉంటుంది కదా. అంటే మామూలుగా సుకుమార్తో సినిమాలు చేయటం ఎలా ఉంటుంది అంటే ఆయన సినిమా ఒప్పుకున్న తర్వాత మిగతా సినిమాల మీద దాని ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు చాలామంది ఆర్టిస్టులు. మీకు ఎలాంటి అనుభవం ఎదురైంది? అంటే ఎప్పుడు షూట్ ఉంటుందో తెలియదు. అంటే సార్ అంటే ఎందుకంటే అంత
పెద్ద సినిమా, అంత పెద్ద క్యాస్టింగ్, అంతమంది పెద్ద ఆర్టిస్టులు. సో మన పార్ట్ వన్లో ఇంత ఇది లేదండి, ఎందుకంటే పార్ట్ వన్లో అందరం మ్యాక్సిమం అందరూ కొత్తగా పాన్ ఇండియా అవుతుందని ఎవరికి తెలియదు కదా. కదా సో పార్ట్ టూ వచ్చేసరికి పెద్దది సినిమా అయిపోయింది. సో దాంట్లో చేసిన చాలా మంది యాక్టర్లకి పార్ట్ టూ వచ్చేసరికి అందరికి బ్రేక్ వచ్చింది చాలా మందికి. అది కాకుండా దాంట్లో ఉన్న చాలా మంది పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. ఇంతమందిని హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టం అండి, ఎందుకంటే ఎవరి మటుకాలు వేరే వేరే సినిమాలు చేసుకుంటూ ఉంటారు. సో అందరినీ ఒక సీన్ అయినసరికి ఒక 20-30 మంది ఆర్టిస్టులు ఉండాలి. అది కాకుండా అంతమంది జూనియర్ ఆర్టిస్టులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరినీ ఒక సీన్కి ఒక రోజు మనం అందరిని తీసుకురావడం అంటే చాలా కష్టం. సో దానివల్ల కొంచెం ఏదో డేట్లు ఇష్యూ అవుతుందేమో కానండి. వచ్చే పేరు అది రేపు మనకు అదే మనం ఎంజాయ్ చేస్తాం, దానివల్ల ప్రతిఫలం పొందుతాం. అవును. సో అప్పుడు ఇది ఆలోచిస్తున్నప్పుడు ఈ ఇబ్బంది అనిపించుతుంది. అదే